తెలంగాణలో రెండు వారాల నుంచి కరోనా కేసులు తగ్గాయని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు తెలంగాణలో కరోనా పాజిటివిటీ తగ్గుతుందన్న ఆయన వైద్యారోగ్యశాల సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్లను కేటాయిస్తుందని చెప్పారు తెలంగాణలో కొత్తగా మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు కేసులు ఇరవై ఏడు మంది మృతి చెందారన్నారు ఇంపార్టెంట్ కాదు ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ అనేది సో దానిలో భాగంగా టెస్టింగ్ మనం వ్యాధి నిర్ధారణకే వేచి చూడకుండా లక్షణాలను గుర్తించడం వెంటనే దానికి చికిత్స చికిత్సించడం కోసం మనం రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ హోల్డ్ సర్వే ఆర్ ఫివర్ సర్వే మనం చేపట్టాం ఈరోజు సక్సెస్ఫుల్గా దేశంలోని అనేక రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో రూరల్ ఏరియాలో ఈ కోవిడ్ వైవరస్ విస్తృతంగా ప్రబలుతూ ఉంటే మన రాష్ట్రంలో ఎస్పెషలీ మన రూ రూరల్ ఏరియాస్లో చాలా తక్కువగా అండ్ పూర్తిగా అన్ని రకాలుగా కంట్రోల్లో ఉండటం జరిగింది ఈవెన్ మన అర్బన్ ఏరియాస్ ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషలీ జిహెచ్ఎంసి నుంచి టూ టైర్ సిటీస్ కరీంనగర్ కానివ్వండి వరంగల్ కానివ్వండి ఖమ్మం మెదక్ ఈ ఎర్స్వెల్ డిస్టిక్స్ నగర్ ఇవన్నీ కూడా చాలా వరకు ఈ కొత్త కేసులు రావటం పాజిటివ్ కూడా తగ్గడం జరుగుతుంది అలాగనే ఈ ఇంటింటి సర్వే ద్వారా మనం లక్షలాది మందికి ఈరోజు వ్యాధి లక్షణాలు గుర్తించడం వాళ్ళకి మందుల కిట్ అందించడం అండ్ మన హెల్త్ కేర్ హెల్త్ కేర్ వర్కర్లు కూడా వాళ్ళందరినీ కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైతే అవసరమైన వాళ్ళందరికీ కూడా